విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను విశ్వకర్మ మెదక్ జిల్లా కొల్చారం గురువారం జరగబోయే కలెక్టరేట్ దీక్షను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ అన్నారు బుధవారం మండలంలోని రంగంపేట బస్టాండ్ సమీపంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల వారు గురువారం మెదక్ కలెక్టరేట్ దీక్షను ఎంఆర్పీఎస్ టిఎస్ పూర్తి మద్దతు పలకాలని ఆయన కోరారు ఎస్సీ కార్పొరేషన్ రుణ కోసం దీక్ష కొనసాగుతుందని ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం దరఖాస్తులు చేసుకున్నవారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో లబ్ధి పొందని వారు రెండు వేల ఇరవై ఒకటి దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ దీక్షలో పాల్గొనాలని ఆయన కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చి నిధులు ఏవైతే ఉన్నాయో కింది స్థాయి ఉన్నటువంటి దళితులకు అందడం లేదని దాన్ని ఉద్దేశించి ఈ దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు రేపు జరిగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు దీక్షలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలను పూర్తిగా ఎంఆర్పిఎస్టీఎస్ మద్దతు పలకాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలా పోతే ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కోసం ఏదైతే ఈ దీక్ష నడుస్తుందో ఎస్సీ కార్పొరేషన్ కోసము మరి లోన్ల గురించి అప్లికేషన్ చేసుకున్న వారు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఎలాంటి లబ్ధి పొందలేరు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి రేపు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లలో మరి జిల్లా కలెక్టరేట్ ముందు మరి దీక్ష జరగడం జరుగుతుంది కాబట్టి దయచేసి మరి ఎస్సీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం పోతే ఎస్సీ ఉపకులాలు ఏవైతే యాభై ఆరు కులాలు ఉన్నాయో ఉపకులాలు మొత్తం వచ్చి మరి ఖచ్చితంగా మద్దతు కూర్చోవాలి ఎస్సీ కార్పొరేషన్ కోసము మన సప్ల నిధుల కోసము భాజపాతో అందరం పోరాడితేనే సప్లా నిధులు పక్కదారు పట్టాయని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి ఎందుకంటే మన పేర్లు చెప్పుకొని మరి నేషనల్ నుంచి వచ్చేటటువంటి ఫండ్ ఏదైతుందో ఆ ఫండును పక్కదారులు మలరించుకుంటా మరి రాష్ట్రాలకు రాగానే ఎస్సీలకు ఎస్సీ ఉపకులాలకు అసలు అందడం అందడం లేదు అందుకని ఒకటే కోరడం ఏంటంటే ఎస్సీ ఎస్సీ ఉపకులాలు రేపు జరిగే దీక్షకు పూర్తిగా నూటికి నూరు శాతం మరి మనం ఖచ్చితంగా దీక్షలు కూర్చుండి ఆ దీక్షను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం